నమస్తే ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో పరుగు నష్టం అంటే ఏంటి, ఆ తదుపరి వీడియోలో పరుగు నష్టానికి సంబంధించిన కేసు విషయంలో మినహాయింపులు అంటే ఎక్సెప్షన్స్ ఏమి ఉంటాయి, ఏ విషయంలో పరుగు నష్టం కిందికి రాదు అనే 10 అంశాలను చర్చించడం జరిగింది. ఇప్పుడు పరుగు నష్టానికి పరుగు నష్టం కలిగజేస్తే వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష ఉంటుందనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చట్టం పట్ల అవగాహన కల్పించాలి, శిక్షల పట్ల అవగాహన కల్పించాలి, అప్పుడు నేర సంకల్పం ఉన్నవాళ్ళు కూడా నేరం చేయకుండా ఉంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్రియేట్ అన్ అవేర్నెస్ అబౌట్ ఐపీసీ సెక్షన్స్ అండ్ పనిష్మెంట్స్. వెల్, నా పరువు నష్టానికి శిక్ష, సో పరువు నష్టానికి పాల్పడితే శిక్ష ఎలా ఉంటుంది, జరిమానా ఉంటుందా, దాని యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. సో పరువు నష్టం ఎవరైనా ఒక వ్యక్తి అవతలి వ్యక్తి యొక్క పరువు తీసే విధంగా, అతని ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడిన, రచనలు చేసిన, అది పరువు నష్టం కిందకు వస్తుంది. కాబట్టి ఈ పరువు నష్టానికి శిక్ష ఏంటంటే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేర తీవ్రత బట్టి వాళ్ళకి 2 కూడా విధించే అవకాశం ఉంటుంది కోర్టు వారు, న్యాయస్థానం వారు. అలాగే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నేరం ఏంటంటే, ఈ అఫెన్స్ ఏంటంటే, ఇట్స్ బెయిలబుల్, అంటే ఈ ఎటువంటి నేరాలకు పాల్పడ్డప్పుడు బెయిల్ వాళ్ళకి దొరుకుతుంది. అదేవిధంగా అదే గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో మాత్రం ఈ యొక్క న్యాయస్థానం యొక్క అనుమతితో, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోని ఆ యొక్క ఉద్యోగుల మధ్య ఒక సంధి ఏర్పడవచ్చు, లేకపోతే వాళ్ళు కాంప్రమైజ్ కావచ్చు, రాజీ పడవచ్చు. ఈ పరువు నష్టం లాంటి కేసు ఏంటంటే సెషన్స్ కోర్టు చేత విచారించబడతాయి, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు అనే విషయం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే అదే ఈ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం న్యాయస్థానం అనేది మధ్యలో వచ్చేస్తుంది, తద్వారా వాళ్ళు రాజీ పడవచ్చు. అదే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బయట పరువు నష్టం విషయంలో రాజీ పడవచ్చు. సో కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఈ సమాజంలో కొద్దిమంది పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని కాంప్రమైజ్ అయిపోయి కేసు విషయంలో కాంప్రమైజ్ కావచ్చు. ఆ తర్వాత ఇది వారంటీ కేసు కింద ఇది ఉంటుంది. ఇది అలాగే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ చేత ఇది విచారించదగినటువంటి కేసు అనమాట. సో పరువు నష్టం అంటే సాధారణంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రతిదీ పరువు నష్టం అనుకుంటారు, కానీ ఇంతకుముందు మనం చాలా మినహాయింపులు చెప్పాం. ఎదుటి వ్యక్తి యొక్క మంచి ఆశించి పరుషమైన పదజాలం వాడినా, తిట్టినా, రచనలు చేసినా అది పరువు నష్టం కిందకి రాదు. ప్రజా సంక్షేమం కోసం ఎవరైనా విమర్శించినా కూడా అది పరువు నష్టం కిందకి రాదు. ఒక రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, సద్విమర్శలు చేసినంత మాత్రం అది పరువు నష్టం కిందకి రాదు. అయితే ఇంకో అంశం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో ఒక రెప్యుటేషన్, ఒక గుర్తింపు ఉన్న వ్యక్తికి చాలా అనుసరణ గణం అనేది ఉంటుంది. సో అతన్ని దూషిస్తే తప్పకుండా అతని వెనకాల ప్రజలు రెచ్చిపోతారు, అతని అభిమానులు రెచ్చిపోయి శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లో చేసిన విషయం తెలిసి కూడా ఈ పరువు నష్టం కలిగించే విధంగా రచనలు చేసిన, వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇంకా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. అదే విషయం ఇక్కడ గమనించుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, అంటే సద్విమర్శ చేయడం, వాళ్ళకి ఏది అనిపిస్తే అది చెప్పడము, తద్వారా ఎవరికి హాని జరగకపోవడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనకి, కానీ ఆ హక్కును మనం ఎవరైనా సరే మిస్యూజ్ చేసుకుంటే ఆ యొక్క హక్కు పరిధులు దాటి ఎలా పడితే అలా మాట్లాడి సమాజంలో ఒక గౌరవ మర్యాదలున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేకపోతే ఒక అధికారి కావచ్చు, వాటి పట్ల దురుసుగా ప్రవర్తించాలి, లేకపోతే పరుష పదజాలు మాట్లాడే వాళ్ళ యొక్క ప్రతిష్ట దిగజారే విధంగా చేసిన, అంటే ఆ వ్యక్తి మరణించిన వ్యక్తి కావచ్చు, బ్రతుకున్న వ్యక్తి కావచ్చు. మరణించిన వ్యక్తి గురించి ఈ పరువు ప్రతిష్ట దిగజారే విధంగా వ్యాఖ్యలు చేసిన, ప్రింట్ చేసిన, ప్రచురణ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పరువు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ పరువు నష్టం కేసు వేయచ్చు. కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు సరిగ్గా మనం వినియోగించుకోవాలి తప్ప ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అని ఆలోచించేసి మిస్యూజ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అటువంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్రియేట్ అన్ అవేర్నెస్ అబౌట్ ఐపీసీ సెక్షన్స్ అండ్ పనిష్మెంట్స్, బికాస్ ఎవ్రీవన్ షుడ్ నో అబౌట్ పనిష్మెంట్స్ సో దట్ పీపుల్ మే స్టాప్ క్రైమ్స్ హూ హ్యావ్ ఇంటెన్షన్ టు కమిట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్.